ఎవడు హలో మళ్ళీ ఎక్కడ ఉన్నావురా జూలో ఉన్నా జూలో ఉన్నా ఓ ఇంట్లో ఉన్నావా అవునే బొద్దింక ఎంత ఉంటుంది ఇంత ఉంటుందండి నేనెంత ఉన్నానే అంత ఉంటారండి నీ అమ్మాయి ఇంత ఉన్నా బొద్దింకకు భయపడతావు ఇంత ఉన్నా మగాడికి ఎందుకు భయపడావు నువ్వు దారి నడుచుకుంటూ వెళ్తున్నావు నీకు ధనం అన్న మూట జ్ఞానం అన్న మూట ఎదురయ్యాయి నువ్వు ఏ మూట తీసుకుంటావు నేను ధనం ఉన్న మూట తీసుకుంటా నేను జ్ఞానం ఉన్న మూట తీసుకుంటా అవును ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది మీ అమ్మ నేను చేసుకున్నాను నా జీవితం ఫినిష్ అయిపోయింది అమ్మ లేకపోతే ఎవరినన్నా అమ్మ అనొచ్చు కానీ నాన్న లేకపోతే ఎవరిని నాన్నలేనన్న నువ్వే కాదు మేము చెప్పగలం తెలుసా ఆడదంటే ఒక క్రియేషన్ ఈ మగాడు ఆడదానికి పొల్యూషన్ ఆడదంటే ఒక సెన్సేషన్ అసలు చెప్పాలంటే ఆడద లేకపోతే మగాడికి లేనలేదు సొల్యూషన్ ఈయన మా అక్కని పెళ్లి చూపులు చూడడానికి కానీ మా ఇంటికి వచ్చారండి ఈయన నా వైపు చూస్తుంటే నేను నచ్చానేమో అని నన్ను ఈయనకిచ్చి పెళ్లి చేశారు తీరా పెళ్లి అయిన తర్వాత తెలిసింది ఆయన చూస్తున్నది మా అక్కనే అని మా అక్కనే అని చూసారా ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉంటే వెనకాల ఉన్న రష్మక్కను చూస్తున్నాడు రష్మక్కను చూస్తున్నాడు మా ఆవిడ పనిదంతా బెమ్మన్న రేడియో ఉంటుంది వినండి ఈ పాట అయితే నా మెల్లమెల్ల నాకు కనెక్ట్ అవుతుందే ఇంకో ఛానల్ మార్చు మా ఇంట్లో దెయ్యం ఉందే నువ్వు గబే మా ఇంటికి వచ్చే దెయ్యం ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందండి ఈవిని చూస్తుంటే అలా అనిపించట్లేదు ఆ మొక్క పెదవు కొరక్కుని కూడా చెప్పొచ్చు అమ్మా చూడడానికి అలా ఉంటాయి బాగా క్యాచ్ చేసినీరా వితౌట్ మేకప్ రేష్మి అవహయమే వితౌట్ మేకప్ అనసూయ అవహయమే ఒరే దొమ్ములు కొని మొఖం కూడా ఉన్న దెయ్యంతోనే పడలేకపోతుందో ఆ కొత్త దెయ్యాలు రెండింటికి పిలుస్తున్నావు నువ్వు నీ పేరేంటి నీ పేరేంటి ఇది మన థియేటర్ ఈ థియేటర్ లో ప్రతిది కూడా 100 రూపాయలు పక్క మ్యాట్ రేట్ అంటారా ఒక సైజ్ వచ్చాడు రా సార్ ఆడు సినిమా టికెట్ పట్టుకొచ్చి సినిమా వేయమంటున్నాడు రా ఒక్కదానికో సినిమా వేసాం అనుకో మనకి ఎంత లాస్ ఆడు వచ్చేవరకు లోపల ఆ స్క్రీన్ దగ్గర యాక్ట్ చేయండి ఆడు పడుకుని పోతాడు వెళ్ళిపోదాం సినిమా చూడడానికి వచ్చా సినిమా పేరు ఏంట్రా మొలతాడు మొలతాడు ఈ స్పెట్స్ పెట్టుకుంటే మనం దూరం వల్ల దగ్గర కనిపిస్తుంది తెలుసా ఓకే అలా దగ్గర యాక్షన్ హీరో ఎలా కనిపిస్తారు కంటికే ఏమేమి సార్ అక్కడ సినిమా అయిపోయింది ముఖేష్ స్టేడియం రా ముఖేష్ స్టేడియం రా యాక్షన్ గున్న గున్న మామిడి చాలా దగ్గర 30 ఎంఎం 70 ఎంఎం చూసా ఏంట్రా 70 ఎంఎం మొన్న పండక్కి ఉదుతాను స్క్రీన్ తీసాను సార్ ఉతగ్గానే కొంచెం సాగింది అలాగా మన అనే సంబంధాలు చూస్తున్నాడు వాడికి ఏమో 100 కోట్లు ఉన్నాయంట దాని ముఖం చూస్తే 100 తూట్లు ఉన్నట్టు ఉన్నాయిరా రాముల దానికి 100 కోట్లు ఇచ్చేవాడు ఎవడు ఉంటారా రాముల నేను చూస్తుంటే నాకు అసలు ఆకలే వేయదు దాని ముఖం చూస్తే దానికే ఆకలేదు రాముల నీకేం ఆకలిస్తుంది రాముల దీంతో నేను సరిగ్గా డీల్ చేయలేకపోతున్నాను నువ్వు దౌరుగా చెప్తాయి
ఎంకమ్మ నేను అంటుంది అది కాదు, గొడవ పెట్టుకోమని చెప్తున్నాను అంటే ఆయన చూడంగానే తగులుకోవాలనిపించింది. తగులుకోవాలనిపించింది. మీ ఈటీవీలో